మేడారం మహాజాతర కానుకల లెక్కింపు ప్రారంభమైంది. హనుమకొండలోని తీతిదే కళ్యాణ మండపంలో అర్చకులు అధికారులు పూజలు చేసి హుండీలను తెరిచారు. మొత్తం 497 హుండీల్లో ఉన్న నగదు ఆభరణాలు వేరు చేసి లెక్కిస్తున్నామని ఆలయ ఈవో రాజేంద్రం తెలిపారు. ఈ ఏడాది ఆదాయం ఎక్కువ వస్తుందంటున్న ఈవోతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. మహాజాతరలో కానుకల లెక్కింపు మొదలైంది. హనుమకొండలోని తితిదే కళ్యాణ మండపంలో ఈ లెక్కింపు జరుగుతోంది. హుండీలను ఈ ఉదయమే తెరిచారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఈవో రాజేంద్రం గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఎన్ని హుండీలు ఏర్పాటు చేశారు, ఎన్ని హుండీల లెక్కింపు ఇవాళ జరుగుతోంది? 497 హుండీలు మొత్తం ఏర్పాటు చేసినామండి. ఈరోజే ప్రారంభమైంది. ఈరోజు సుమారు ఒక 300 మంది సిబ్బంది పాల్గొన్నారు. సాయంకాలం వరకు అవుతుంది. రోజుకు ఆ రోజు జరిగినటువంటి వచ్చినటువంటి అమౌంట్ను బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ బ్యాంకులో దేవస్థానం బ్యాంకులో జమ చేస్తారు. అంటే ప్రారంభము ఈరోజు కొంచెం 11 స్టార్ట్ అయినా ప్రతిరోజు ఉదయం 9 నుండి సాయంకాలం 6 వరకు నడుస్తుంది. ఎవరెవరు పాల్గొంటున్నారు సార్ ఇందులో లెక్కింపు? దేవాదాయ శాఖ, రెవెన్యూ, తర్వాత పోలీస్ పర్యవేక్షణ, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. ఎంత అంచనా వేస్తున్నారు అంటే గత జాతరలో సంవత్సరం సుమారు ఒక 11 కోట్ల పైన, ఈసారి అంతకంటే ఎక్కువ వస్తుందని భావిస్తున్నాం. గత సంవత్సరం మనకి వర్షం వల్ల పాడైంది, ఈసారి మరి అట్లాంటిది? వర్షం రాలేదు కనుక కరెన్సీ బాగుంది. అలాంటిది ఏమన్నా కొబ్బరి నీళ్ళు ఎట్లా పడేది ఉంటే వెంటనే మేము ఫ్యాన్స్ కింద పెట్టేసి సరి చేస్తాం. ప్రాబ్లం ఏమి, కరెన్సీ బాగానే ఉంది ఈసారి. విదేశీ కరెన్సీ కూడా వచ్చి ఏది వచ్చినా అండి, మనం మనకి ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా వెస్టర్న్ మనీ ట్రాన్స్ఫర్ సిస్టంలో, ఏ కరెన్సీ వచ్చినా కూడా మన బ్యాంకులో జమ అవుతుంది మన ఇండియన్ వాల్యూ. అలాగే తిరుగువారం సందర్భంగా కూడా మరి అక్కడ ఇవాళ ఎక్కువ సంఖ్య సందర్భంగా అక్కడ 20 హుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హుండీలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆ హుండీలను కూడా తీసుకొచ్చి లెక్కిస్తాం. ధన్యవాదాలండి. 2 వారాల పాటు ఈ హుండీల లెక్కింపు జరుగుతుందని చెప్పేసి ఆలయ ఈవో చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హనుమకొండ.